కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు దూసుకువెళ్తున్నారు. పత్తికొండ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ఓటర్లకు వివరిస్తూ తనదైన స్టైల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే గ్రామాల్లో అభివృద్ది సాధ్యమవుతుందని శ్యామ్ బాబు తెలియజేశారు. రైతులకన్నా అట్లీస్ట్ సబ్సిడీ ఇత్తనాలు ఇచ్చినారా, లేకపోతే స్ప్రింక్లర్స్ ఇచ్చినారా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడవి కాడికి వచ్చి ఆడ స్ప్రింక్లర్ గన్స్ ది ఆయన ఇనాగ్రేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా రైతు కూడా ఈసారి మీరు రిలీఫ్ ఇవ్వాలా అని చెప్పి మొత్తం స్ప్రింక్లర్ గన్స్ ఇష్టం వచ్చినట్లు అది చెప్పారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే నాలుగు చెట్లు నరుక్కుంటూ పోతాడు తప్ప ఆయన ఏమి చేసినది ఇక్కడ ఏమి లేదు. ఉండే చెట్లు కష్టపడి మనం పెంచుతాము, ఈయన ఏం భయం ఉందో ఎవరు షూట్ చేస్తారో ఏమో అనుకుని ఆయన పరదాలు కట్టించుకొని ఉన్న చెట్లు మొత్తం నరికి పాడేసి ఆయన అసలే కరువు కాటకం, అసలే ప్రకృతి వైపరీత్యం. అట్లాంటి అప్పుడు పెరిగిన చెట్టును కూడా నరకడం అనేది చాలా అవివేకం. ఆయనది ఆయన ధోరణ అలా ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ధోరణ ఇంకో రకంగా ఉంది. ఊర్లు తిరిగితే ఎక్కడ శాండ్ ఉంది, ఎక్కడ లిక్కర్ అమ్మచ్చు, ఎక్కడ ల్యాండ్ మాఫియా చేయొచ్చు అని ఇట్లాంటి దొంగ పనులు ఈమె చేసుకుంటూ పోతుంది. అందుకోసమే మీరందరూ బాగా ఆలోచించాలా. రాబోయే కాలం 100% చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, దాంట్లో భాగంగా మన పత్తికొండ కూడా ఉంటాదని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లా